ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మిరప సాగు కోసం ప్రధాన పొలం చుట్టూ సరిహద్దు పంట లేదా కంచె పంటగా మొక్కజొన్న లేదా జొన్న లేదా సజ్జ మూడు వరుసలు ముందుగా విత్తుకోవాలి. ఎత్తుగా పెరిగే జాతులు కాబట్టి పొలం చుట్టూ కంచెలాగా ఉండి తీవ్రంగా వీచే గాలుల నుండి చలి నుండి ప్రధాన పొలాన్ని కాపాడుతాయి. నాటుకోవడానికి 2 గంటల ముందు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి నీడలో ఆరబెట్టుకున్న విత్తనాలను భూమిలో విత్తుకోవడం వలన పంట తొలి దశలో విత్తనం నుండి భూమి నుండి సంక్రమించే తెగుళ్లను అరికట్టుకోవచ్చు. ఈ విధంగా 20 నిమిషాలు బీజామృతంలో నానబెట్టి నారు శుద్ధి చేసిన మిరపనారును ఇప్పుడు నాటుకుందాం. సాధారణంగా రైతులు ఎకరాకు 10,000 నుంచి 12,000 మొక్కలు నాటుకుంటారు. మనం అంతర పంటలు వేస్తున్నప్పటికీ అదే సంఖ్యలో మొక్కలు వచ్చేటట్టు మిరపనారును నాటుకుందాం. ఇలా నాటుకునేటప్పుడు ప్రతి 2 మిరప మొక్కల మధ్య 40 సెంటీమీటర్లు 2 సార్ల మధ్య 80 సెంటీమీటర్ల వరకు దూరం ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా మిరపనారును పొలం అంతా నాటుకున్న తర్వాత అంతర పంటలుగా ఉల్లి, బంతి, ముల్లంగి, ధనియాలు నాటుకోవాలి. 2 మొక్కల మధ్యలో ఒక్క రకం అంతర పంట వచ్చేటట్టు నాటుకోవాలి. ఇప్పుడు ఈ మొదటి 2 మొక్కల మధ్య బీజామృతంతో నారు శుద్ధి చేసినటువంటి ఉల్లి మొక్కను నాటుకుందాం. ఈ ఉల్లి మొక్క తామర పురుగుల ఉధృతిని నియంత్రిస్తుంది మరియు ప్రధాన పంట తామర పురుగుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇప్పుడు తర్వాత 2 మిరప మొక్కల మధ్యన నారు శుద్ధి చేసిన బంతి మొక్కని నాటుకుందాం. ఈ బంతి మొక్క వేరు వ్యవస్థ నుండి కొన్ని ద్రవాలను సవిస్తుంది. ఈ ద్రవాలు నులి పురుగులు, తామర పురుగు, శనగపచ్చ పురుగును నియంత్రిస్తాయి. అందువలన మనం 1 ఎకరానికి 400 బంతి మొక్కలు నాటుకుంటే మంచిది. ఇప్పుడు ఈ తరువాతి 2 మొక్కల మధ్యన విత్తన శుద్ధి చేసిన ముల్లంగి విత్తనాలను నాటుకుందాం. ఈ ముల్లంగి మొక్క నుంచి వచ్చే ఘాటైన వాసన ఎర్రనలిని, తామర పురుగులను నియంత్రిస్తుంది. ఇప్పుడు ఆ తర్వాతి 2 మొక్కల మధ్యన విత్తన శుద్ధి చేసిన ధనియాలను నాటుకుందాం. కొత్తిమీర మొక్కలు ఎర్రనలిని, తామర పురుగుల ఉధృతిని నియంత్రిస్తాయి. ఈ విధంగా ఈ అంతర పంటలు పురుగుల ఉధృతిని నియంత్రించినవే కాకుండా రైతుకు అదనపు ఆదాయాన్ని చేకూరుస్తాయి. ఇప్పుడు ఉల్లి, బంతి, ముల్లంగి, ధనియాల అంతర పంటల క్రమాన్ని మిరప మొక్కల మధ్యలో పొలం మొత్తం నాటుకుందాం.